దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున వాక్యము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధ లేఖనముల నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడి వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఇక్కడ రెండింతల మేలు చేసేదను, రెండింతల మేలు మీకు చేసేదను అని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, ఎవరున్నారు? యెరూషలేము ప్రజలు. ఇక్కడ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అంటున్నారు. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయన మన దగ్గరకు వస్తూ ఉన్నాడు కాబట్టి మనము రెండింతలుగా ఆశీర్వాదం పొందుకుంటాం. ఇక్కడ బంధకములలో పడి ఉండియు, మరి ఆ దినాలలో అనేక మంది బంధకాలలో పడి ఉన్నారు ఇజ్రాయిల్ ప్రజలు. వారు చెప్పిన మాట వినకుండా దేవుని మాటను నిర్లక్ష్యపెట్టినటువంటి సందర్భంలో మరి వారు ఎంతగానో బాధపడ్డారు, శ్రమలు పడ్డారు, వేధించబడ్డారు, మరి రాజుల చేత క్రూరంగా చంపబడ్డారు, తెగుళ్ళు వారిని దహించి వేసినాయి. ప్రియమైన వారులారా, అటువంటి పరిస్థితుల్లో వారు బంధకాల్లో ఉన్నారు. వారి బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, కానీ అనేక మంది ప్రజలు దేవుని మీద నిరీక్షణ ఉంచి ఉన్నారు. నిరీక్షణ, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని కోసం ఎదురు చూసేటటువంటి నిరీక్షణ, దేవుని సహాయం కోసం ఎదురు చూసే నిరీక్షణ. కాబట్టి బంధకాల్లో పడి ఉండి కూడా వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుని ఎడల విశ్వాసము, దేవుని కోసం ఎదురుచూపు ఇవి కలిగి ఉన్నారు. అందుకే అక్కడ మరలా మీ కోటను మరలా ప్రవేశించుడి అనగా మీ కోట, మీ ప్రాంతము, మీ రాజ్యమును మరలా ప్రవేశించుడి, చల్లా చెదరైపోయినటువంటి ఇజ్రాయిల్ ప్రజల్ని మరలా మీ కోటను ప్రవేశించుడి అంటున్నాడు. అన్న తర్వాత ఇచ్చేటటువంటి గొప్ప బహుమానము, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. రెండింతల మేలు మీకు చేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనం ఎప్పటి నుంచో మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. దేవుని సహాయం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ సహాయం ఆలస్యమవుతూ ఉంది. దేవుని కోసము, దేవుని యొక్క దీవెనల కోసము, ఆయన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారేమో ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు రెండింతల మేలు చేయుటకు ఆయన సిద్ధముగా, ఆయన దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన శపించడానికి రాలా, మన కేవలం దీవించడానికే వచ్చాడు. అయితే ఆయన అందరికీ కూడా సమానమైన న్యాయాన్ని కనపరుస్తున్నాడు. దావీదు కూడా శిక్ష విధించాడు. దావీదు తనకి అత్యంత ఇష్టమైనటువంటి బిడ్డ రాజు అయినప్పటికీ కూడా దావీదుని శిక్షించాడు. ఈ దినాన మనకి శ్రమలు వస్తున్నాయి అంటే అది మనకి శిక్ష లాంటిది, కానీ అది ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుణ్ణి నమ్మినవారు, నిరీక్షణ పొందుకున్నవారు రెండింతలుగా ఆశీర్వాదాలు పొందుకుంటారు. అందుకే ఇక్కడ మరి ఒకసారి చెబుతున్నాను, మీ కోటను మరలా ప్రవేశించడి, రెండింతలుగా మీరు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. రెండింతల మేలు, రెండింతల ఆశీర్వాదం మీకు కలుగు చేస్తానని దేవుడు ఉదయకాలమున మాట్లాడుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, వాక్యము చూస్తున్న వారులారా, ఇక్కడ మరి మీ జీవితంలో కొదువులు ఉన్నప్పుడు, జీవితంలో మరి ఎక్కడైతే మరి ప్రభు మరి ఆటుపోట్లు ఉన్నాయో, ఎక్కడైతే బాధలు ఉన్నాయో, ఎక్కడైతే అనారోగ్యం ఉన్నదో, ఏదైనప్పటికీ కూడా మరలా దేవుడు మనల్ని దీవిస్తానంటున్నాడు. మనం కలిగి ఉండాల్సింది ఒకటే, నిరీక్షణ. నిరీక్షణ, దేవుని మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని మీద మరి నమ్మకము కలిగి ఉండాలి. అందుకే రెండింతలుగా మేలు చేసేదను, రెండింతల మేలు చాలా గొప్ప ఆశీర్వాదం. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. మీ బిడ్డలు మరి గొప్ప గొప్ప స్థితిలోకి, గొప్ప చదువులు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప ఉద్యోగములు, మరి గొప్పగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇది జరుగుతూ ఉన్నది,
ఇది జరగబోతూ ఉన్నది. ఎందుకంటే నేను నా మాట ఏదైనా కల్పితమేమో, నా మాట ఏదైనా తప్పు పడొచ్చేమో కానీ ఇదిగో దేవుని మాట, ఇదిగో దేవుని మాట నేను చెప్తూ ఉన్నాను. దేవుని మాట తూచ తప్పక నెరవేరుతుంది. ఆది నుంచి మనం చూసినట్లయితే ఆయన మాటే నెరవేరుతుంది. అంత్య దినాల్లో ఈ దినాల్లో కూడా ఆయన మాటే నెరవేరుతుంది. అంతము ఎప్పుడు అన్నీ కూడా ఆయన తెలియజేశాడు. ఆయన మన కోసం సమస్తము బయలుపరిచిన దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన రెండింతలుగా నీకు మేలు చేసేదనని ఆయన ఈ ఉదయకాలం నీతో మాట్లాడుచూ ఉన్నాడు, నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నమ్మండి, మనందరం నమ్ముదాం, దేవుణ్ణి వెంబడిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.